మళ్ళీ ఈ యొక్క దేవుళ్ళని విడిచిపెట్టి వేరే దేవుడి దగ్గరికి వెళ్ళటం నాకు మనసు అంగీకరించక మన దేవుడికి కూడా ఏమైనా మహిమ ఉండాలి గాని దేవుడిగా ఏవర్తన రుజువు దొరికితే మనం వెళ్ళకోకుండా ఇక్కడే ఉండవచ్చు మనం ఎందుకు వెళ్ళాలి సృష్టికర్త ఆయనని తెలుసుకుని మనం ఎందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటే అటువంటి ఆధారాలు నాకు ఏమీ దొరకలేదు ఇక ఇక్కడ ఏమి ఈ యొక్క గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఏమి దొరికింది అంటే ఈ యొక్క భూమి శూన్యంలో వేలాడదీయబడింది ఉంది అనే మాట ఇది భూమి గోళాకారంలో ఉంది దీని మీద మాత్రమే జీవులకు నివాసయోగ్యమైనటువంటి వాతావరణం కల్పించబడింది అనే పదాలే కాకుండా దేవుడు వీటన్నింటికి ఆజ్ఞ ఇచ్చి నేనే పాలిస్తున్నానని చెప్పి యిర్మీయా గ్రంథంలో చెప్పాడు ఆదికాండంలో అయితే ఈ ఆకాశము నక్షత్రాలు సూర్యచంద్రులు అన్నీ నేనే చేశాను భూమిని నేనే చేశాను ఆ తర్వాత భూమిని ఆ యొక్క నేలంతా ఒక పక్కకి సముద్రం అంతా ఒక పక్కకి వచ్చేటట్టుగా నేను ఆజ్ఞాపిస్తే అలా జరిగింది కాబట్టి నేను సృష్టించాను అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇదొకటే తృప్తి నేను పడలా ఎందుకంటే ఈ భూమి అనేది తన చుట్టూ తాను రోజుకు ఒకసారి తిరుగుతుంది చంద్రుడు భూమి చుట్టూ నెలకు ఒకసారి తిరుగుతున్నాడు భూమి సూర్యుడి చుట్టూ సంవత్సరానికి ఒకసారి తిరుగుతుంది మరి రాత్రి పగలు కలుగుతుంది రాత్రి పగలు కలగట కారణం సూర్యుడు ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకి రావటం కాదు కానీ భూమే దాని చుట్టూ అది తిరగటం అని సైంటిస్టులు నిర్ధారణ చేశారు మరి ఇప్పుడు వరకు ఏమనుకున్నాం సూర్యదేవుడు సూర్య భగవానుడు ఈ చివరి నుంచి ఆ చివరికి రోజు ఏడు గుర్రాల మీద ప్రయాణం చేస్తాడు అని చెప్పి మనం అనుకున్నాం సైంటిస్టులు ఇవన్నీ కాదు అది కాదు సూర్యుడనే ఆయన మనిషి కాదు ఆయన గుర్రము లేదు ఆయన రథము లేదు వచ్చేది లేదు సూర్యుడు అక్కడే ఉన్నాడు కానీ భూమే తన చుట్టూ తాను తిరుగుతుంది అని చెప్పి సైంటిస్టులు నిర్ధారణ చేశారు నేను కోణార్కలో సూర్యదేవాలయాన్ని దర్శించాను అరస వెళ్ళి అట్లా సూర్యదేవాలయాలు చూస్తే ఆయన సూర్యుడని ఆయనకి గుర్రాల మీద ఆయన వస్తున్నట్టు మా అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చేప్పుడు ఇలా చెప్పబడటం జరిగింది ఈ యొక్క ఇలా తిప్పింది నేనే వీటిని ఒక క్రమంలో నడిపించింది నేనే అని మరి యెహోవా దేవుడు ఎక్కడని చెప్పాలి కదా బైబిల్ గ్రంథం నేను చేశానన్నారు చేసిన తర్వాత అవి నేనే అవన్నిటికి ఆజ్ఞ ఇచ్చాను అని ఎక్కడైనా చెప్పాడా అని చెప్పి చూస్తే యిర్మీయా గ్రంథంలో చక్కని వాక్యం ఒకటి కనిపించిందమ్మా దాన్ని దేవుని ప్రజలారా ఆ ఒక్క వాక్యం ద్వారా ఈయన ఖచ్చితంగా దేవుడే ఈయనే సృష్టికర్త అని మనకు అర్థమయ్యేటట్టుగా ఉంది అదేంటి యిర్మీయా గ్రంథం 33 అధ్యాయంలో మరి 25-26 వచనాలు చదివి మీకు వివరణ చేస్తా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడలా భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడలా అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనుక నేనుకు యాకోబు సంతానపు వాడుకు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును నిశ్చయంగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించేదును దేవునికి స్తోత్రం ఈ వాక్యంలో ఎంత అర్థం ఉంది అంటే ఈ ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేశారు కాబట్టి అది సుమారు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలంలో ఇజ్రాయేల్ ప్రజల్ని పక్క దేశానికి బానిసలుగా అప్పచెప్తాడు ఆ యొక్క బబులోని దేశానికి బానిసలుగా అప్పచెప్తాడు ఒక 70 సంవత్సరాలు వాళ్ళకి తప్పదు శిక్ష విధించాలని దేవుడు అనుకుని ముందుగానే చెప్పి ఇలా విధిస్తున్నానని చెప్పి పంపించాడు పంపించిన తర్వాత వాళ్ళంతా కూడా మనం బానిసలుగా అప్పగించబడ్డాము ఇక మనం తిరిగి రాము పెద్ద రాజుల చేతిలో పడిపోయాం మన దేవుడు మనల్ని రక్షిస్తాడు అనుకున్నాం కానీ మన దేవుడికి రక్షించడు ఇక వాళ్ళందరూ ఏ దేవుడిని ప్రార్థిస్తే ఆ దేవుడినే ప్రార్థించాలి మన దేవుడే ఉంటే మన దేవుడు మనల్ని ఎందుకు వదులుతాడు అని చెప్పి అనుకుని ఇక మనం వెనక్కి రావని నిరుత్సాహపడుతున్న రోజుల్లో తప్పనిసరిగా నేను తీసుకొస్తా మీ యొక్క వంశాన్ని అంతటిని అబ్రహాముకు నేను ఇచ్చినటువంటి వాగ్దానం ద్వారా వంశాన్ని అంతటిని దీవిస్తా ఒకరి తర్వాత ఒకరు రాజులుగా వస్తూ ఉంటారు ఈ దావీదు సంతానమైనటువంటి మీకు ఎప్పుడు ఒక రాజు ఉండేటట్టుగా చేసి ఈ మిమ్మల్ని దీవిస్తా ఒకవేళ నేను ఈ మాట తప్పిపోయానంటే ఎప్పుడు తప్పిపోతానని చెప్పా ఈయన ఆజ్ఞాపించినట్టు భూమి సూర్యచంద్రాదులందరూ కూడా ఆ యొక్క విధులన్నీ నిర్వర్తించకుండా ఆగిపోతే అంటే ప్రపంచం ఆగిపోతే అట్టగే రేయి పగలు కలగకుండా ఆగిపోతే అంత స్తంభించిపోతే అసలు ఈ ప్రపంచమే స్తంభించిపోతే అప్పుడేమన్నా నేను మిమ్మల్ని వదులుతానేమో కానీ నా ఆజ్ఞ ప్రకారం ఇవన్నీ జరుగుతున్నంత కాలం కూడా మిమ్మల్ని వదలనే వదలను
ఈ దావీదు సంతానమైన మిమ్మల్ని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొస్తాను, మళ్ళీ మీకు రాజులు కలగజేస్తాను మిమ్మల్ని అని చెప్పి దేవుడు అంటం జరిగింది. ఇంత పెద్ద శపథం దేవుడు చేశాడు. అంటే ఈ సృష్టిని అంతటి విధులు నిర్ణయించింది నేనే అని చెప్పిన ఆయన ఈయనే. ఈ యొక్క ఏది ఎట్లా తిరగాలో వాటికి విధులు నిర్ణయించింది నేనే. రాత్రి పగలు కలగటాకి భూమి తన చుట్టూ తాను తిరగాలని చెప్పి ఆజ్ఞాపించిన వాడు ఆయనే. కాబట్టి ఆయన నేను అవన్నిటిని ఆజ్ఞాపించి నడిపిస్తున్నానని చెప్పడం జరిగింది. ఈ వాక్యం ద్వారా ఇక నాకు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత అసలు ఈ సృష్టినే, ఈ భూమినే, లేకపోతే ఈ సూర్యచంద్ర నక్షత్రాలనే నేను చేశానన్న మనిషి ఎక్కడ కనిపించినప్పుడు, అన్న దేవుడిగా చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పబడినప్పుడు, ఈయన ఎంత క్లియర్గా చెప్పాడు అంటే ఈయనే దేవుడని అనుగ్రహించడం జరిగింది. అంతేకాకుండా యెషయా గ్రంథంలో ఆయన క్లియర్గా కొన్ని వాక్యాలు చెప్పడం జరిగింది. దాని ద్వారా కూడా నేను ఈయన సృష్టికర్త అని గ్రహించుకోవటానికి వీలవడం జరిగింది. యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో ఆయన చక్కగా కొన్ని వాక్యాలు చెప్పారమ్మా. ఆ వాక్యాల ద్వారా కూడా ఈయన తప్ప ఇంకొకళ్ళు ఎవరు దేవుడై ఉండటానికి వీల్లేదు అనే మనకు అర్థమవుతూ ఉంది. ఆ యెషయా గ్రంథం 44:6 చదువుతున్నాను. ఇజ్రాయెల్ రాజు అయిన యెహోవా వారి విమోచకుడైన సైన్యాలకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆదిలోనున్న జనమును నియమించింది మొదలుకొని నేను తెలియజేచు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు. అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియచెప్పవలను, ఆ సంగతి నాకు ప్రచురింపవలను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబో సంగతులను తెలియచెప్పవారై ఉండవలను. మీరు వెరవకుడి భయపడకడి, పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గం ఏది లేదు, ఉన్నట్టు నేను ఎరుగను అని చెప్పి అంటాడు ఆయన. ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడంటే నేను ముందు జరిగినవి చెప్తాను, తర్వాత జరిగేవి కూడా చెప్తాను. ఇట్లా చెప్పేవాళ్ళు ఎవరైనా పోను ఉంటే మీరు నా దగ్గరికి తీసుకురండి. మరి ఆయన ఎట్లా చెప్పాడు అంటే ఆయన అన్నీ చెప్తున్నాడు. ఆఖరికి ప్రకటన గ్రంథంలో ఈ భూమి ఆకాశాలు ఎప్పుడు లయమైపోతాయో అని కూడా చెప్పారు. రాబోయే కాలంలో ఎవరు ఎప్పుడు ఏ దేశాన్ని పరిపాలిస్తాడో దేవుడు చెప్పేశాడు. అట్లా జరగబోయేవి జరిగినవి అన్నీ చెప్పు. అంతేకాకుండా ఆదిలోనున్న వంశం అసలు మొట్టమొదటి మనిషి ఎవరు అన్న దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా మనుషుల క్రమం ఇది అని పేర్లతో సహా బైబిల్ గ్రంథంలో ఉంది. ఇన్ని వేల సంవత్సరాలు ఉంది బైబిల్ గ్రంథంలో ఆదాము హవ్వ అనేటువంటి మనుషులు. మరి నేను చేశాను, వారి ద్వారా వాళ్ళ సంతానం, వాళ్ళ కొడుకు నిజంగా కూడా మనుషులకి జ్ఞానం వచ్చేటప్పటికి ఈ సృష్టి ఆరంభం తర్వాత 2-3 వేల సంవత్సరాలు గడిచిపోయింది. మనుషులకు జ్ఞానము, రాయటం, చదవటం వచ్చే రోజులకి అప్పుడు ఎంతగా ముందు ఎవరు ఎప్పుడు ఏ వాళ్ళు పరిపాలించారని ఎవరు రాయటానికి వాళ్ళకి లిపి లేదు. లిపి వచ్చిన తర్వాత దేవుడు చెప్పకపోతే మనకు మనుషులకు ఎవరికి గుర్తుండదు. ఒక 100 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో మనకే గుర్తుండదు. అటువంటి 100 సంవత్సరాల తర్వాత చెప్పాలంటే లిపి వచ్చిన తర్వాత దేవుడు మోషే అని ఆయన కొంచెం చదువు వచ్చేటట్టుగా చూసి అతనికి ఆయన తీసుకుని ఇక మొదలుపెట్టాడు. ముందు ఆదాము హవ్వ దగ్గర నుంచి ఆయన కొడుకెవరు, ఆయన కొడుకెవరు, ఆయన కొడుకెవరు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే నోవాహు ప్రళయక మధ్యలో ఒకటి వచ్చింది. మరి భూమి అంతటిని ఆయన నీళ్లతోటి నింపి అక్కడ ఉన్నటువంటి జాతిని అంతటిని అంతం చేయటం జరిగింది. నోవాహు, అతని కుటుంబ సభ్యులు, ఆ తర్వాత ప్రతి జాతిని ఒక్కొక్క దాన్ని బ్రతికించి మళ్ళీ సృష్టి ఆరంభం మళ్ళీ అందరూ పుట్టేటట్టు చేయటం జరిగింది. మరి అక్కడ కట్ అయిపోయి ఏ రోజునైతే జలప్రళయం వచ్చిందో అక్కడ వరకు చెప్పాడు. మళ్ళీ జలప్రళయం వచ్చింది, మళ్ళీ అక్కడనే స్టార్ట్. ఇక్కడ ఈ యొక్క నోవాహు దగ్గర నుంచి ఎట్లా స్టార్ట్ అయింది మరి ఈ వీళ్ళే ఇతర దేశాలకి చెదరగొట్టబడి ప్రపంచమంతా విస్తరించింది వీళ్ళే. బబులోను గోపురం అనేటువంటి ఒక గోపురం కడుతూ ఉండగా దేవుడు చూచి వీళ్ళకి మాటలు తారుమారు చేసి వీళ్ళందరూ దేశం అంతా విస్తరించాలని చెప్పి అందరిని అన్ని దేశాలకు చేరగొట్టడం జరిగింది. అప్పుడే ఈ ప్రపంచంలోటి అన్ని చోట్లకి మనుషులు పాకటం జరిగింది. ఏ ఒక్కొక్క మన భారతదేశాన్ని కూడా అటు నుంచి రావటం జరిగింది. అట్లా ప్రజలన్నీ ప్రపంచం అంతా కూడా విస్తరింపజాటం జరిగింది. మరి ఈ రకంగా
అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళ తర్వాత వీళ్ళు అని చెప్పగలిగిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళ సృష్టికర్తలేమో మీరు ఆలోచించుకోవచ్చు. అట్లా ఎవరు లేరు కదా, నేనున్నానని ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిందంతా చెప్పి రాయించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్ విషయాలు కూడా, రాబో సంగతులు కూడా మరి చెప్పగలిగిన వారు ఉండాలి. నేనైతే చెప్పగలుగుతాను. మరి ఆయన యేసు ప్రభు వారు అన్నీ ఏం చెప్పారు అని నేను ఆలోచిస్తే, ఒక్కటి కాదు రెండు కాదు, ఇప్పుడు ఏం జరుగుతుందో ముందుగానే చెప్పేస్తూ వచ్చాయి. మరి యేసావు యాకోబు అనే పిల్లలు పుట్టకముందే, కవలలుగా పుట్టకముందే ఉంది వాళ్ళ తల్లికి దేవుడు ప్రత్యక్షం ఏం చెప్పాడంటే, నీ కడుపున ఇద్దరు కవలలు పుడతారు, వారిలో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని చెప్పాడు. అట్లాగే జరిగింది కాలక్రమేణ. అట్లా ఒక్కొక్కటి ఒకటి చెప్పుకుంటూ దానియేలు గ్రంథంలో అయితే రాజులు ఈ రాజు తర్వాత ఎవరు, ఈ రాజు తర్వాత ఈ రాజు తర్వాత దర్శనాల ద్వారా చూపించడం జరిగింది. అట్లా మరి కోరేష్ అనేటువంటి ఆయన్ని ఎప్పుడు 200 సంవత్సరాల ముందే ఆయన ఏర్పరచుకున్న విషయం ముందే చెప్పేశాడు. కోరేష్ అన్న ఆయన ఇజ్రాయెల్ దేశపు మనిషి కాదు, ఆయన పారసదేశపు రాజు. కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతి నెరవేర్చేవాడా అని చెప్పువాడని నేనే, యెరూషలేముతో నీవు కట్టబడదు అని దేవాలయంలో పునాది వేయబడదు నేను చెప్పుచున్నాను అని అన్నాడు. ఇది ఎప్పుడు చెప్పాడు అని అంటే, ఇది జరగక ముందు మరి సుమారుగా 200-300 సంవత్సరాల ముందే చెప్పేశాడు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది, కోరేషు నువ్వు నా దేవాలయాన్ని కడతావు, నా ప్రజలను నువ్వు సురక్షితంగా పంపిస్తావని చెప్పాడు. అలాగే దరిమిల ఆ కోరేష్ అన్న రాజు ఈ యొక్క ప్రజల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఆ యొక్క బబులోను దగ్గర బబులోనులో ఉన్నారు వీళ్ళు. ఈ బబులోని ఆ పారసీకులు జయించి కోరేష్ రాజ్యానికి వచ్చి అప్పుడు వీళ్ళందరినీ కూడా దేవుడి ఆజ్ఞ మేరకు ఆ దేశానికి తీసుకురావటం జరిగింది. ఇది ముందుగానే ఆయన చెప్పేశాడు. ఇది ఎట్లా సాధ్యమైంది? అలాగే ఎవరు యేసు ప్రభు వారు పుట్టక ముందే 700 సంవత్సరాల ముందే కన్యక గర్భాన మరి నా కుమారుడిని నేను పంపించబోతున్నాను, దానికి కారణం ఒకటి మీ పాపాలన్నీ అతని మీద మోపబోతున్నాను, అతను మీ గురించి ఈ శిలువ మరణం పొందవలసి ఉంది అని చెప్పి 1000 సంవత్సరాల క్రితం దావీదు కీర్తనలోను అలాగే యెషయా గ్రంథంలోను రాయటం జరిగింది. ఇదంతా ఎలా మరి ఉన్నది ఉన్నట్టుగా తర్వాత జరగటం జరిగింది. ఎవరు పుట్టబోతున్న ఫలానాయన బాప్తిజం యోహాను పుట్టకముందు ఆయన గర్భంలో ఉండగానే చెప్పేస్తాడు, యేసు ప్రభు యొక్క మార్గాలను సరళం చేయడానికి ఆయన పుడుతున్నాడు, ఫలానాయన కన్యక గర్భాన ఫలానాయన కూడా ఆయన పేరు యేసు అని మీరు పెడతారు. ఇట్లా ప్రతిది కూడా ఆయన చెప్పేస్తూ ఉన్నాడు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలను ఆయన స్వాస్థ్యంగా ఎన్నుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రవక్తల ద్వారా ఇదిగో నువ్వు ఈ పని చేయి, ఫలానా రాజును ఇప్పుడు ఎదిరించవద్దు, ఫలానా రాజు మీదకి నువ్వు దండయాత్రకి వెళ్ళు, అటువంటి విషయాలు ఎప్పటికప్పుడు ఆయనే చెప్తూ జరిగింది. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడి నుంచి తీసుకొస్తున్న రోజుల్లో ఎప్పటికప్పుడు ఆయన మేఘంలో ఆయన రూపం కనిపించకుండా మేఘంలో వచ్చి ఆ దేవుడి యొక్క ప్రభావం మనం చూడలేము కాబట్టి మేఘంలో వచ్చి స్వరం ద్వారా మీరు ఎలా చేయండి ఎలా చేయండి ఎలా చేయండి అని చెప్పడం జరిగింది. ఆ ఇజ్రాయెల్ ప్రజలకి మరి మీకు ఫలాన దేశాన్ని ఇస్తాను అని చెప్పి అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడు ఆ ఫలాన దేశం ఎప్పటికీ రావట్లా. అప్పుడు అబ్రహాంతో చెప్తాడు, ఆ ఫలాన దేశం ఇస్తానన్నాను కానీ ఇప్పుడు తర్వాత చెప్తాను, ఒక 430 సంవత్సరాలు మీరు పరదేశంలో బానిసలై ఉండవలసి వస్తుంది, ఆ తర్వాత మిమ్మల్ని తీసుకొస్తాను. అట్లాగే పెద్ద ప్రణాళిక చొప్పున వాళ్ళు ఒక దేశానికి బానిసలుగా కొనిపోబడి ఆ వేరే దేశానికి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పడుకు 430 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడే ఈ మోషా ద్వారా వాళ్ళందరూ తీసుకొచ్చారు. ఇవన్నీ ముందే చెప్పేశాడు దేవుడు. దేవుడు ఒక రూపంలో ఇక్కడ మనకు ఉండకపోయినా ఆయన ప్రవక్తల ద్వారా నిత్యం అట్లా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన సృష్టికర్త. ఈ కోరేష్ అన్న మరి సృష్టికర్త అంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఒకటే కాదుగా, అంటే ముందుగా ఇజ్రాయెల్ ప్రజలు నేను ఎంచుకున్నది ఎందుకు అంటే నేను వీళ్ళ దేవుడుగా ఉండి వీళ్ళని ఇలా అంటిపెట్టి ఇట్లా చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా ఈయనే దేవుడు అయి ఉంటాడు కాబట్టి ఇలా ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాం, ఆయన మేఘంలో వచ్చి మాట్లాడుతున్నాడు, మనకు పూజించే వాళ్ళు ఉన్నారే దేవుళ్ళుగా మనం భావిస్తాం, వాళ్ళు ఎవరు ఈ పని చేయలేకపోతున్నారు కాబట్టి ఈయనే దేవుడు ఉంటాడని గ్రహించాలి అనే ఉద్దేశంతో ముందు ఇజ్రాయెల్ ప్రజలు నేర్చుకున్నా, కానీ ప్రపంచాన్ని అందరికీ నేనే సృష్టికర్తని ముందు వాళ్ళకి తెలియటం కోసం
అలాగే నీతి న్యాయాలకు అనుగుణంగా ఎవరి క్రియలకి వాళ్ళకి ఫలితం తెచ్చేది కూడా నేనే అని చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు కూడా ఈ సమాజంలో న్యాయం తప్పితే వాడి ఖచ్చితంగా ఏదో రకం శిక్ష వస్తూ ఉంటుంది. దేవుడు చూశాడురా అంటాం. ఏ దేవుడు చూశాడు? ఈ దేవుడు చూశాడు అన్నమాట. ఈ దేవుడు చెప్తున్నాడు ఎవరి క్రియాఫలాలను వారికి దయచేవాడని నేనే, వాళ్ళకి నేను ఎవరో తెలిసినా తెలియకపోయినా నేను సృష్టికర్తని, సృష్టిని పాలిస్తున్నా, నీ క్రియ ప్రకారం నీకు ఫలితం ఇచ్చువాడను నేనే అని చెప్పాడు. అలాగే జరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే మనం ఆరాధించే దేవుడే ఇదంతా చేసి ఉంటాడు, మనం మంచి పని చేసాం కాబట్టి మనం బిడ్డ తరాన మనకు దీవెన వచ్చింది, మన దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నాం. అలాగే చెడ్డ పని చేసాం కాబట్టి ఫలానా శాపం వచ్చింది, మన దేవుడు ఇచ్చాడు. కానీ ఈ యొక్క మాటలో చెప్పింది ఆయనే, నేనే మీ క్రియాఫలాలను ఎవరికి రావాల్సింది వారికి ఇస్తూ వస్తున్నాను అని చెప్పడం జరిగింది. కాబట్టి సృష్టికర్త ఆయన అని నిర్ధారించుకోవటానికి ఇవన్నీ, అదేదో పక్క దేశంలో ఉన్నటువంటి కోరేష్ రాజు మరి ఈయన అండర్లో లేరు, ఈయన్ని పూజించినటువంటి వాళ్ళ దగ్గర ఆయన్ని నువ్వు నా మంద కాపరివి, నాకు ఇష్టడివి అని చెప్పి ఆయనకి దర్శనాలు చూపించాడు. నెబుకద్నెజర్కి దర్శనాలు చూపించాడు. వాళ్ళంతా ఇజ్రాయెల్ ప్రజలు కారు కాబట్టి ఆయనకి అందరి మీద అధికారం ఉంది, అందరి మీద అందరికీ దర్శనాలు చూపిస్తాడు, ఎవరెవరిని ఎంచుకుంటాడో వాళ్ళని అని తెలుసు ప్రకటన గ్రంథంలో మరి చక్కగా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒక్కడే దేవుడు అనే మాట నిర్ధారణ చేసుకోండి. ఈ జ్ఞానం పొంది మరి ఎవరైతే దప్పికొని ఉంటారో, నేను కావాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రానియండి అని చెప్పి మీరంతా వెళ్ళి యేసు ప్రభువారు ఈ లోకం నుంచి వెళుతున్నప్పుడు శిష్యులతో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటి అంటే ఈ విషయాలన్నీ చెప్పండి. నిజమైన దేవుడు ఒకే దేవుడు, ఆ దేవుడు ఈయన అని వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి ఆ జ్ఞానం ఇవ్వండి అన్నాడు. అదే కానీ చాలామంది ఏమనుకుంటారు, నేను కూడా అన్యుడిగా ఉన్న రోజుల్లో, ఇదేంటి మనం ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తున్నాం, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మా దేవుడి దగ్గర రమ్మని మనం అడగం. అలాగే ముస్లింలు ఉన్నారు, వాళ్ళు కూడా ఏదో వాళ్ళు పడుతూ ఉంటారు, మనల్ని అడగరు. కానీ క్రైస్తవులు వచ్చి మీరు యేసు ప్రభువుని నమ్మండి అంటారు, ఎందుకు అడుగుతున్నారు అని నేను కూడా అనుకునేవాడిని. ఎందుకు అడుగుతున్నారంటే దేవుడు చెప్పాడు. దేవుడు ఏమని చెప్పాడు? మాకైతే మా దేవుళ్ళు ఎవరు కూడా, నేను ఒక్కడే దేవుణ్ణి, నా వల్లే వీళ్ళంతా ఇదవుతున్నారు, నన్ను ఆరాధించకపోతే అలా నష్టం జరుగుతుంది, కాబట్టి మీరంతా వెళ్ళి అమెరికా రష్యా అక్కడికి వెళ్ళి మీరు చెప్పండి అని ఏ దేవుడు ఎవరితో మాకు చెప్పాల. కానీ క్రైస్తవులకి దేవుడు చెప్పాడు, నేను ఒక్కడే దేవుణ్ణి, దారి తప్పిపోయి పలానా దేశంలో వేరే వాళ్ళు దేవుళ్ళు అనుకుంటున్నారు, మీరందరూ అక్కడికి వెళ్ళండి, అక్కడ నా గురించి చెప్పండి అని అనేక మంది మిషనరీలు రావటం కారణం దేవుడి యొక్క దర్శనాలే. అక్కడ ఉన్న ఆస్తులు వదులుకుని ప్రాణానికి తెగించి ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన మిషనరీలు వాళ్ళు ఏ డబ్బు గురించి రాలా, దేవుడు ఆజ్ఞ, దేవుడు అలా లేవనెత్తి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడు. మరి భారతదేశ ప్రజలు ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడిని ఎరుగరు, ఆయన్ని దేవుడు అని కూడా తెలియదు. వీళ్ళ గురించి ఆయనకి ఎందుకు తపన? ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి, ఈ ప్రజలందరూ కూడా ఆయన సృష్టిలో భాగం కాబట్టి. మరి ఆయన కుమారుడు చేసిన త్యాగాన్ని కొంతమంది ఉపయోగించుకుని క్రైస్తవులైన వాళ్ళు మిగతా దేశాల్లో ఉపయోగించుకుంటూ పోతే మరి వీళ్ళకి నష్టం జరుగుతుంది. ఏమిటి ఆ నష్టం? ఆ నష్టం చాలా పెద్ద నష్టం, అది ఎవరూ తీర్చలేని నష్టం. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి యుగయుగాలు మనం బాధపడవలసినటువంటి నష్టం ఉంది. ఆ నష్టాన్ని తీర్చడానికి దేవుడు కార్యక్రమం సిలువయాగం చేయించేశాడు. అది ఉపయోగించుకోవాలి మనం. ఇంకెవ్వరూ ఇటువంటి ఆ కార్యక్రమం కానీ అటువంటి ఆ యొక్క ఆ ఫలం దాన్ని కానీ క్రయధనాన్ని కానీ చెల్లించాల. మన గురించి చేసింది ఈయనొక్కడే. ఎందుకు ఈయనొక్కడే చేశాడు అంటే ప్రజలందరూ ఆయన పిల్లలే కాబట్టి, ఆయన సృష్టిలో ఉన్న వాళ్ళు ఎవరు కష్టపడకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. అందుచేతే క్రైస్తవులు అందరి దగ్గరికి వచ్చి చెబుతున్నారు, కానీ వాళ్ళకేదో డబ్బులు వస్తాయని కాదు. అందుచేతే ప్రజలు ఆ యొక్క విదేశాల నుంచి మిషనరీలు ఆస్తులు అమ్ముకుని వచ్చి ఇక్కడ, నేను నోబుల్ హై స్కూల్లో చదివా, మచిలీపట్నం నోబుల్ హై స్కూల్, అది నోబుల్ దొరగారని ఆయన కట్టించారు అని చెప్పారు. ఆయన చరిత్ర తరైతే ఆయన అక్కడ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని దేవుడు ఈ యొక్క దూర ప్రాంతాలకు తూర్పు దేశానికి వెళ్ళి నా గురించి ప్రకటించమంటే ముందు విద్యా సంస్థలు స్థాపించి ఆ రకంగా దేవుడిని చేసుకోవాలన్నాడు. ఫాక్స్ దొరగారని ఆయన అట్లా వచ్చాడు. హైని అమ్మగారని ఈ మధ్య వరకు ఉంది, ఆమె కూడా ఆమె చరిత్ర చదివితే దేవుడు దర్శనంలో నువ్వు వెళ్ళిపో, నువ్వు పలానా చోటుకి వెళ్ళిపో, వాళ్ళకి ఎంత అవసరం ఆయనకేంటి? ఆయన సృష్టికర్త కాబట్టి, అన్ని దేశాలకి ఆయనే దేవుడు కాబట్టి,
ఆయన సృష్టికర్త కాబట్టి ఎంత అవసరం ఆయనకి ఏర్పడింది ఇదంతా ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక్క సృష్టికర్త మీదే బేస్ అయ్యి ఎందుకు ఫోకస్ చేస్తున్నానంటే ఈ ఒక్క ప్రధాన కారణంతోటే నేను యేసు ప్రభు వైపు చూచాను మరి యేసు ప్రభు వైపు చూస్తే అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అంటారు కదా ఆ మరి అది ఎందుకు రాలేదు అంటే ఆయన ఇవ్వదలుచుకోలే ఇప్పుడు మంటి కొండల్లో ఒక పెంకయ్య ఉండి దాన్ని చేసిన ఆయన్ని కుచ్చిం చేసే అధికారం మనకు లేదు కాబట్టి ఆయన ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన ఇచ్చేవాడు ఆయన కాబట్టి ప్రతిదాన్ని ఆయన కుచ్చిం చేయటానికి మనకు అధికారం లేదు అయితే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు ఏంటంటే నేను పూర్తి స్వేచ్ఛ మీకు ఇస్తాను మీకు జ్ఞానమే ఇవ్వమంటున్నా తప్ప ఇంకా మిమ్మల్ని ఎవరిని బలవంతంగా నాకు ఆరాధించండి అని చెప్పలేదు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ఏంటంటే యేసు ప్రభువారే ఈ భూమి మీద నడయాడిన రోజుల్లో వాళ్ళ శిష్యులతో ఒకే ఒక మాట చెప్పాడు అందరికి వెళ్ళి ఈ సువార్త ప్రకటించింది నేను ఒక్కడే దేవుడు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఒక్కడే సృష్టికర్త అని చెప్పండి అన్నాడు అని అయ్యా మరి వాళ్ళు అంతా వినరేమో మా మాట వినరేమో వినకపోతే మీరేం బాధపడద్దు వాళ్ళ బలవంతం చేయొద్దు మీరేం చేయాలంటే ఆ ప్లేస్ని విడిచిపెట్టి వచ్చేయండి వచ్చేస్తూ వాళ్ళని మీరు ఏం బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి ఏమి తీసుకోవద్దు వాళ్ళని తీసుకురావద్దు మీరు వాళ్ళు వద్దు అన్నారు కాబట్టి మీ యొక్క కాలి యొక్క దుమ్ము కూడా అక్కడ దులిపేసి రండి అంటే మీ దగ్గర నుంచి మేము ఏమీ పట్టుకెళ్తలేదు బాబు ధూళి కూడా పట్టుకెళ్తాం నీకు ఇష్టమైతేనే దప్పికొనిన వారిని నా దగ్గరకు రానివ్వండి అన్నాడు కానీ నాకు వద్దయ్యా నాకు దప్పిక లేదు అన్న వాళ్ళని బలవంతంగా తీసుకురామని దేవుడు అక్కడ యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాటలు కాబట్టి మార్గం ఏదో చెప్పమని అని అంటడం జరిగింది యెషయా గ్రంథంలో కూడా చెప్పడం జరిగింది 30:21 అనుకుంటారు చెప్పడం జరిగింది ఇదిగో సరైన మార్గం అని నీ వెనక నుండి ఒక స్వరం వినిపించబడుతుంది అని అది నా విషయంలో జరిగింది నాకు దర్శనంలో మరి ఈ యొక్క ఒక బైబిల్ గ్రంథం తీసుకొచ్చి ఇస్తూ ఇది సరైన మార్గం అని చెప్పాడు ఆహా ఆ రోజు ఎట్లా ఆయన మరి ఏర్పరచుకుని ఇదిగో ఇది సరైన మార్గం కూడా అని చెప్తాడు అట్లాగే ఆ విరాక సత్యనారాయణ గారికి ఇదిగో నేను దేవుణ్ణి అని చెప్పడం జరిగింది మరి కాబట్టి నేను నిర్ధారణ చేసుకున్నది ఏంటి సృష్టికర్తను వదిలి ఇంక వేరే దేవుళ్ళని ఇప్పటికి 60 సంవత్సరాలు మనం కోల్పోయాం ఇంకా చూడాల్సిన అవసరం లేదు ఎందుకు చేయాలంటే మనల్ని పుట్టించిన ఆయన ఇవాళ వరకు సుఖ సంతోషాలతో ఉంటా కారణం ఆయన ఈ భూమిని అన్ని ఇచ్చిన ఆయన మనం తింటున్నాము ఉంటున్నాము అని ఇవన్నీ ఇచ్చింది ఆయన కృతజ్ఞతలు తెలియచుకోకుండా నువ్వు ఎన్నాళ్ళ బ్రతికి సుఖమైంది ఇంకో పాయింట్ ఏంటి అంటే చనిపోయిన తర్వాత నరకం నుంచి తప్పు ఇది ఎంతవరకు నిజము అసలు నరకం ఉందా లేదా ఎవరు చూచారు ఇటువంటి పాయింట్లు నా మైండ్లోకి వచ్చాయి అది ఇంకో ఎపిసోడ్లో కంప్లీట్గా నరకం గురించి చాలా విశ్లేషణగా ఎన్నో యాంగిల్స్లో స్టడీ చేసి ఈ నరకం ఉన్నది యేసు ప్రభు రక్తంలో కడగబడకుండా యేసు ప్రభు చెల్లించిన కైదానాన్ని చెల్లించుకోకుండా ఉన్నవారు ఖచ్చితంగా అక్కడికి వెళుతారు ఇలా యేసు ప్రభు చెల్లించిన కైదానాన్ని ఉపయోగించుకుని ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రతికిన వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళతారు అంటే అక్కడ రుజువులు సాక్ష్యాలు అనేకమైనవి నేను సేకరించడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా ఇంకో భాగంలో చెప్తాను ఇప్పుడైతే ఇది మొదటి భాగంగా నాది యాక్చువల్గా సాక్ష్యమే కానీ వాక్యంతో కూడిన సాక్ష్యం ఎందుకంటే నాకేదో దేవుడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని కాదు జ్ఞానం బైబిల్ గ్రంథంలో నుంచి ఈ జ్ఞానం నేను పొందా దాని ద్వారా నేను యేసు ప్రభువుని అంగీకరించా అని చెప్తున్నా ఇప్పటికీ ఈయన సృష్టికర్త అనే జ్ఞానం ఇన్ని యాంగిల్స్లో స్టడీ చేసి పొందాను కాబట్టి ఆయన్ని అంగీకరించి అట్లాగే ఇంకొక భాగంలో చెప్పేది ఏంటంటే ఈ సృష్టిలో మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు మరి ఆ యొక్క నరకం పరలోకం ఎవరు వెళ్తారు దానికి రుజువులేంటి సాక్ష్యాలేంటి దీనికి ఏంటి అనేటువంటి ఆ యొక్క వివరణ అంతటా ఇంకో భాగంలో చెప్పదలుచుకున్నా అట్లాగే ఇంకా దేవుడు అనుగ్రహిస్తే మరి ఇంకా కొన్ని ఎపిసోడ్లు కూడా చేయాలని కోరిక ఉంది ఇదంతా ఏంటి అంటే ఈ యొక్క జ్ఞానం మీకు తెలియటం కాదమ్మా ఈ యొక్క ప్రభువుని నమ్మిన బిడ్డలే మరి ఈ యొక్క యేసు ప్రభు ఛానల్స్ చూస్తారు మిగతా వాళ్ళు చూడరు అయితే వాళ్ళకు కూడా ఈ జ్ఞానం అవసరం మిమ్మల్ని రోజు ప్రశ్నిస్తూ ఉంటారు ఏంటి మీ దేవుడు గొప్ప అని అంటుంటారు మరి మీరు ఇన్ని వివరాలు బైబిల్లోంచి తీసుకొచ్చి చెప్పడం కష్టమవుతుంది కాబట్టి నా యొక్క మాటలను వినిపించడానికి వీలవుతుంది మీరు వినిపించండి ఒక ఆయన ఉన్నారు మరి ఆయన ఫలాంది కావాలని కానీ ఫలాంది వచ్చిందని కానీ ఫలాంది పోయిందని కానీ యేసు ప్రభువు నమ్మల కానీ ఆయన వృద్ధాప్యంలో ఇప్పుడు మీ అందరికీ తెలుసు మరి ఇప్పుడు 11 సంవత్సరాల క్రితం ప్రభువు నమ్మానంటే ఇవాళ 70వ సంవత్సరం నడుస్తూ ఉంది మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు ఇప్పుడు మరి నా ఫ్రెండ్స్ అన్నారు మరి ముందు కూడా బాగానే ఉన్నావు కదా అంటే ఆ దేవుడేగా అప్పుడు కూడా
ఇప్పుడు ఆ దేవుడే అప్పుడు అది కాబట్టి అప్పుడు ఆ దేవుణ్ణి నేను ఎరుగను ఇప్పుడు ఎరుగున్నా కానీ దేవుడు ఒక్కడే నాకు ఇస్తున్నది ఒక ఆయనే అని నేను గ్రహించుట కానీ దేవుడమ్మ నిత్యము నాతో రకరకాలుగా మాట్లాడుతుంది దర్శనాలు 83 దర్శనాలు డేట్ వైజ్ రాశా ఒక్కొక్క డేట్ చూసి ఏంటి దేవుడు నాకు ఏదో దర్శనం చూపిస్తున్నాడు ఆ రోజుకు ఆ రోజు రాసేసి డేట్ వైజ్ 83 దర్శనాలు రాశాను ఆ తర్వాత మళ్ళీ అది బుక్ ప్రింట్ అయ్యి ఒక సంవత్సరం అయింది ఆ తర్వాత మళ్ళీ 33 దర్శనాలు వచ్చినాయి అందుకు దానికి మొదటి భాగం అని పేరు పెట్టే ఆ మొదటి భాగాన్ని 5000 కాపీలు ప్రింట్ చేయించి ప్రజలందరికీ పంచా ముందు క్రైస్తవులకు పంచా అమ్మ మీరు జ్ఞానం పొందండి ఎవరైనా కావాలంటే ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే అన్యులు కావాలంటే ఇదిగో ఒక ఆయన ఉన్నాడు ఆయన దేన్ని ఆశించకుండా వచ్చాడని ఇదిగో ఈ బుక్ నేను రాశాను ఈ బుక్ అందరికీ పంచడం జరిగింది చాలామంది ఈ జ్ఞానం ఇదివరకు లేదు బాబు ఎక్కడ కూడా బలవంతంగా యేసు ప్రభువుని నమ్మండి అనే పదాలు వాళ్ళ ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలే చెప్పే దేవుడు చెప్పిన మాటలు మరి ఎట్లాంటి మాటలు చెప్పానంటే యిర్మీయా గ్రంథం 6:16 యిర్మీయా గ్రంథం 9:23-24 ద్వితీయోపదేశకాండం 30:19 వీటన్నిటిలో దేవుడు ఏం చెప్పాడంటే మీకు జ్ఞానం సంపాదించుకోండి మీకు ఎవరు దేవుడని అనిపిస్తే వాళ్ళని ఆరాధించండి మాకు యేసు ప్రభు అక్కర్లేదు మేము ఎట్లా పోయినా పర్వాలేదు అని మీరు అనుకుంటే మిమ్మల్ని బలవంతం చేయాల్సిన పని నాకు అట్లాగే ద్వితీయోపదేశకాండం 30:19 చెప్పిన మాట ఒక్కటి చెప్పి మరి ముగించదలుచుకుంటున్నాను దాంట్లో ఏం చెప్తాడంటే దేవుడు మరి శాపమును అలాగే ఆశీర్వాదమును అలాగే మరి శాపమును ఆశీర్వాదమును అలాగే మరణమును జీవమును రెండు మీ ముందు ఉంచుతున్నా దీనికి భూమి ఆకాశాల సాక్ష్యాలుగా పెడుతున్నా మీ ముందు ఉంచటం ఏంటంటే ఇట్లాంటి సువార్తికల ద్వారా ఇట్లాంటి మాటలు మీ దగ్గరికి తీసుకొస్తాను మీరు విన్నారు లేదు అనేది భూమి ఆకాశం నాకు చెప్తాయి ఇంతే మీరు ఏది కోరుకుంటారు కోరుకోండి ఇక మీకు బలవంతం ఏం లేదు రేపొద్దున నాకు చెప్పలేదు నేను వినలేదు అంటాగలేదు భూమి ఆకాశాలు గోడలు వింటాయి అన్నిటికీ నేను ఆ అడ్రస్ ఇచ్చా గోడలు దోలాలు అన్నీ వింటాయి మీ ఎక్కడ ఎవరు ఏం చెప్పింది అన్నీ వాటికి తెలుసు అవి నాకు సాక్ష్యం పలుకుతాయి కాబట్టి నేను న్యాయవంతుడు నీతి తప్పేవాడిని కాదు ఎక్కడ ఎవరిని బలవంతంగా మరి ఇబ్బంది పెట్టేవాడిని కాదు ఎవరు స్వేచ్ఛ వారికి ఇచ్చే నేనే తయారు మిమ్మల్ని చేశాను అన్నీ ఇస్తున్నా అయినా కూడా మీ స్వేచ్ఛ మీదే అని చెప్పండి ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము ఈ దేవుడి గురించి మరి ప్రకటన చేయమని దేవుడు అనేక దర్శనాల ద్వారా నాకు తెలియదు మీ తర్వాత కాలాల్లో దర్శనాల మీద కొన్ని ఎపిసోడ్లు చెప్తాను ఎలాంటి దర్శనాలు వచ్చినాయి ఏం చెప్పాడు అంటే దేవుడు మరి సువార్త ఇట్లా అన్యజనుల మధ్యకి విననోళ్ళని ప్రజల దగ్గరికి నువ్వు చొచ్చుకుని వెళ్ళి చెప్పు అన్నది ఒకటే కాక నీ ఒక పుస్తకం రాసి ప్రతి చర్చిలోనూ ఇంకా పుస్తకాలు ఇవ్వు అన్నాడు అయ్యో నేనెట్లా పుస్తకం రాస్తాను నాకేం తెలుసు అనుకున్నా కానీ దరిమిల ఆ పుస్తకం దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో రాయటం అని చర్చలకు వెళ్ళటం ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఒక దర్శనంలో అయితే నేను మాట్లాడుతున్నదా టీవీలో వచ్చేస్తుంది ఇదేంటి టీవీలో ఎలా వస్తుంది నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే నేనే ఆ ఏర్పాటు చేశాను అన్నాడు అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు దేవుడు ఏర్పాటే ఇదంతా నా అంతటా నేను ఏమి చేయలేను పైగా ఈ వయసులో రిటైర్ అయిపోయిన తర్వాత హాయ్ ఇంట్లో కూర్చుంటాం ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు కానీ దేవుడు నిద్రపోనివ్వట్లా ఇన్ని కోట్ల మంది ఆత్మలు నశించిపోతుంటే నీకు ఎలా నిద్రపడుతుంది అని ఒకరోజు ఒక స్వరం నా యొక్క దర్శనంలో వచ్చింది పొద్దున లేచి ఏంటి నేను ఏం చేయాలి ప్రభువా నాకు నిద్ర ఏం చేయాలంటే చేయాలి నువ్వు అని అన్నాడు ఎంత ప్రేమ ఏంటి అన్యజనుల మీద దేవుడు ఎరగని వారి మీద వాళ్ళేమి వాళ్ళ దగ్గరికి వెళ్తే వెళ్ళండి చెప్పారులే ఎస్ ప్రభు మాకు దేవుడు ఉన్నాళ్లే మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప అంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు మళ్ళీ నీకెలా నిద్రపడుతుంది వీళ్ళు అంటున్నారు ఎంత భారం ఏంటి ఆయనకి పోనీ నాకేమన్నా ఇస్తున్నారంటే నీకేమి ఇవ్వను పో అన్న కూడా చెప్పాడు ఒక దర్శనంలో అయితే ఈ లోకంలో నీకేమి ఇవ్వను మరి ఏంటి ప్రభు ఇదంతా నిన్ను ఏర్పరచుకున్నా నువ్వు పని చేయి నీకు రావాల్సింది పరలోకంలో ఇస్తా అని చెప్పాడు ఇక చాలు ఆయన నిర్మించాడు ఆయన ఈ పనికి నియమిస్తున్నాడు నీకు ఇక్కడ ఏమి ఇవ్వనున్నాడు ఎప్పుడైతే నీకు ఏమి ఇవ్వను నీకు జీతం లేదన్నాడు ఆ రోజు నుంచి వెంటనే ఎక్కడ ఒక రూపాయి తీసుకోకూడదు దేవుడు ఏమన్నాడు అని చెప్పి ఎక్కడ ఒక రూపాయి తీసుకున్నాను నేను సొంత ఖర్చులు నేను చేస్తాను అంతకుముందు ఏదైతే తీసుకున్నాడు అంతా చర్చలో అప్పచెప్పేసి అయ్యా దేవుడు ఒక దర్శనం చెప్పి నీకు ఏమి ఇవ్వను అన్నాడు నాకు ఎక్కడ ఏ రూపంలో వచ్చింది మొత్తం అంతా సమర్పించేస్తాను ఒక్కరిని పైస కూడా ఎక్కడ తీసుకోకూడదు అన్నాడు తీసుకోను కాబట్టి దేవుడు ఇలా నన్ను నడిపిస్తూ వచ్చినప్పుడు ఆయన సృష్టికర్త అంటే ఇన్ని రోజులు మీ ముందు ఉంచాను ప్రజలారా బైబిల్ వాక్యాలు మీ ముందు ఉంచా ఈ వాక్యాల ద్వారా ఆయనే సృష్టికర్త ఇంకొక సృష్టికర్త లేడు అని గ్రహింపు నాకు కలిగింది అది మీకు కలుగుతుంది
మీ ద్వారా అనేక మందికి కలగాలని దేవుని కోరుకుంటూ ఈ యొక్క మాటల్ని దేవుడు దీవించును గాక. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియపరచుకుంటాను. మరి ఒక ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. దేవుని